अलागे इंत गोप आलयी इधन इध्र कोसम कावाली राष्ट्र मत रावाली तेल राष्ट्रीय रावाली इधी तिरुमल एला शक्तिवंत केन्द्रमो इध अला शक्तिवंत केन्द्रमी अंत शक्तिवंत केन्द्रमी अंकनी देश यावत् रावाली दी संबंध याब एकर देवादय भूमि इधी चिंत एंडोमेंट्स डिपार्टमेंट दाने म्यूटेशन जरिपी रेवेन्यू रिकॉर्ड्स तिरी दिन एंडोमेंट्स को अभिवृद्धि कार्यक्रम कॉटेजेस वसत कावा आध्यात्मिक केन्द्र तो पर्याटक केन्द्र अव्वाली दा तद्वारा चारा मंद की उपाधि अवकाश रावाली दाने कोसम इधी आ याब एकर भूमि ने तिरी एंडोमेंट्स डिपार्टमेंट की तिरी वस्ते मैं लक्ष्मी नरसिंह आलय अभिवृद्धि की तोडपड़ता इवन अलागे కొండకింద భాగం నుండి కొండపై దాకా ఉన్న రోడ్ ని భక్తుల సౌకర్యార్థం రోడ్స్ ని మేము శాంక్షన్ చేస్తున్నాం కలెక్టర్ సెల్వి గారితో కూడా మాట్లాడాం మేడం మొదటి చెప్పారు నేను అడిగాను ఇవన్నీ నేను చెప్పొచ్చా లేదా అని అడిగాను మళ్ళీ నేను మాటిస్తే మళ్ళీ నన్ను తిడతారు మా వాళ్ళందరూ మా వాళ్ళ ప్రాణం ఎంత బలంగా ఉంటుందో వాళ్ళ తిట్లు కూడా అంత బలంగా ఉండే మా కసిని తిడతారు నన్ను మానదమ్మ చూస్తారు ఏంటన్నా నువ్వు కూడా అని చెప్పి మరి మీద చిరిగేసుకున్నాను కోపంగా చూస్తారు నేను వాళ్ళ కోపాన్ని తట్టుకోలేను అందుకే నేను ఒకటే అడిగా మాట్లాడాం మేడం మొదట చెప్పారు నేను అడిగాను ఇవన్నీ నేను చెప్పొచ్చా లేదా అని అడిగాను మళ్ళీ నేను మాటిస్తే మళ్ళీ దారిలో వచ్చేటప్పుడు రోడ్డు దిగి నడిచాను అందరూ నన్ను ఎందుకు నడిచి వెళ్ళిపోతే ఇంకా ఒక 5-6 కిలోమీటర్లు ఉందన్న కోపం వచ్చింది రోడ్లు దాదాపు పోయిన సంవత్సరం 19లో వచ్చినప్పుడు 19 చివరిలో వచ్చినప్పుడు అట్లాగే ఉన్నాయి అలాగే గత 5 సంవత్సరాల్లో ఎప్పటికొచ్చినా పడిపోవటాలు ఇబ్బందిగా ఉన్నాయి నేను ఒకటే చెప్పాను ఈ రోడ్డు ఎన్ని కిలోమీటర్ల రోడ్డు ఉందో మనకి మొత్తం కనెక్ట్ చేసే బోత్ సైడ్స్ రెండు వైపులా ఈ రోడ్డుని కనీసం మనం ఇవ్వాలి మనం ఈ రోడ్డుని ఇవ్వాలంటే కలెక్టర్ గారు కూడా నాకు ప్రామిస్ చేశారు అదనంగా ఏదైనా నిధులు కావాలంటే అది మేము ఎక్కడి నుంచి సేకరిస్తాం ఎక్కడి నుంచి తీసుకొస్తాం మీకు మా తిప్పలు పడి ముందు ఒక దశాబ్దం నుంచి మనకి ఇబ్బందిగా ఉన్నాయి రోడ్లు ఇక్కడ ఎందుకంటే లాస్ట్ టైం జంగారెడ్డిగూడ నుంచి వచ్చినప్పుడు ఈ రోడ్డు ఐఎస్ జగన్నాథపురం అంత దూరం ఇక్కడి నుంచి జంగారెడ్డిగూడ నుంచి ఇక్కడ ఇంత దూరం అని చెప్తే 2.5 గంటలు పట్టింది అక్కడ రావడానికి పోనీ ఇప్పుడు వైసీపీ వచ్చి అద్భుతాలు ఏం చేసిందా అంటే ఆ రోడ్డు ఈ రోజు దాకా నేను చెప్పాను నేను ఎందుకు ఇంటికి నడిచానంటే నాకు నేను చెప్పాను నేను ఈ కార్లు ఎక్కలేకపోతున్నాను నాకు నొప్పి వెన్నుపూస కదిలిపోతుంది నాకు నేను దిగి నడవలసిందే నేను నడుస్తానని చెప్పి దిగి వచ్చి నేను ఎందుకు దిగి నడిచానంటే నేను మీ కష్టాలను అర్థం చేసుకున్నాను పదవి రాగానే ఒక పదింతలు ఎక్కువ కష్టపడేవాడిని తప్ప సుఖాలని తీసుకునే వ్యక్తిని కాదు మీ కష్టాల్లో మీ ఇంట్లో ఒకటిగా నేను పాల్గొంచుకునేవాడిని చెప్పడానికి అలాగే మొన్న ఈ మధ్యన గుడిబాడలో కూడా ఏదో కనుక మీరు సినిమాలు కాకుండా ఏ భగవత్ నామం కానీ మీరు జపిస్తే మీ నిజంగా అద్భుతాలు జరుగుతుంది మీరు సినిమా ఉండాలి సరదా అంతే సినిమాలు ఉండాలి సరదా ఉత్సాహం మంచిదే కానీ సినిమాలు బాగుండాలన్నా చూడాలన్నా ముందు మన కడుపు నిండాలి కదా డబ్బులు రావాలి కదా అలాగే ఇందాక మన ఎంఏ మన దుర్గేష్ గారు చెప్తా ఉన్నారు టూరిజం శాఖ మాచులు మనకి ఇందాక మనం మెగా డిఎస్సి చేశాం మనం చాలా మంది మేము క్యాబినెట్ లో కూడా మాట్లాడుకున్నప్పుడు ఒకటి అనుకుంటున్నాం ప్రతి సంవత్సరం నిరుద్యోగ యువత కంపల్సరీగా మెగా డిఎస్సి క్యాలెండర్ రిలీజ్ చేయాలి ఇది అంటే ప్రతి 5 సంవత్సరాలకి ఒక డిస్కషన్ నడిచింది చాలా చోట్ల ఇది ప్రతిసారి మీరు చెప్తే మేము అర్థం చేసుకునేది కాదు మీరు మమ్మల్ని మీరు మా మీద భరోసా పెట్టారు మాకు బాధ్యత ఇచ్చారు ప్రభుత్వం స్థాపింపేలా చేశారు
కానీ మనకున్న సమస్యలు ఏంటంటే వైసీపీ చేసిన ఈ తప్పుడు దోపిడీ వల్ల తప్పుడు విధానాల వల్ల